లోకేష్ ప్రజాదర్బార్కి సంబంధించి పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు. నిన్న కూడా మధురవాడలో నేషనల్ హైవే 5 బీచ్ రోడ్డు విస్తరణ భూములు కోల్పోయిన వాళ్ళు వచ్చి కలిశారు. అట్లాగే నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురానికి చెందినటువంటి వాళ్ళు లోకేష్ని కలిసి గ్రామంలో దశాబ్దాలుగా తన భర్త పేరు మీద ఉన్న 5 ఎకరాల 73 సెంట్ల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కర్నూలు జిల్లా గొండకొండలో 2014-19 మధ్యలో అంగన్వాడీ పాఠశాల భవనం, సీసీ రోడ్డు ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్డి నిర్మించాలని, వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, ప్రజాప్రభుత్వంలోనైనా బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఒకళ్ళు అడిగారు. ఆర్టీసీలో విజిలెన్స్ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది, తమకు 11వ వేతన సవరణ ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీఎస్ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. విజయనగరం జిల్లా రాజా మండలం పుగిరి గ్రామానికి చెందిన హేమలత 17 ఏళ్ల తన కుమారుడు 2 నెలల కింద అదృశ్యం వేయడని, ఎంత వెతికినా జాడలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇవన్నింటినీ కూడా చూస్తానని ఓ పక్కన లోకేష్ చెప్పారు. అదే సందర్భంలో ఇవాళ నుంచి ఆగస్టు 5 వరకు ప్రజాదర్బార్కి ఒక షార్ట్ బ్రేక్, మళ్ళీ ఎప్పుడు ప్రజాదర్బార్ పెడతామన్నటువంటిది తర్వాత తెలియజేస్తామన్నటువంటిది లోకేష్ కార్యాలయం ప్రకటించింది.